వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయం అంటే ఖచ్చితంగా అగ్ని లాంటిదే. అది రాజుకునేది ఒక దగ్గర అయినా సరే దాని ప్రభావం మాత్రం ఆ చుట్టూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని ఏపీ సీఎం జగన్ స్పష్టంగా తెలుసుకుంటున్నారు. తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి ఏపీ సీఎం జగన్ను ఊపిరి తీసుకోనివ్వడం లేదా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో, వారి వేతనాల పెంపు విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏపీలో జగన్ పై వ్యతిరేకతకి కారణమవుతున్నాయట. తాజాగా తెలంగాణలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2.73% డిఏ పెంచింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే జూన్ నెల వేతనంతో పాటు పెరిగిన డిఏ చెల్లించనున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఇప్పటికే వెల్లడించారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో పెన్షనర్లతో సహా 7.28 లక్షల మందికి లబ్ధి చేకూరబోతోంది. ఇక మొన్నటికి మొన్న మేడే సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను 1000 మేర పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా 1,06,474 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. పనిలో పనిగా ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల వేతనాల పెంపుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి పూర్తిగా దీనికి భిన్నంగా ఉంది. పొరుగు రాష్ట్ర ఉద్యోగులకు టంచన్గా డిఏలు బకాయిలు చెల్లిస్తూ ఉంటే ఏపీలో మాత్రం అభ్యర్థనల దగ్గరే ఉద్యోగులు ఆగిపోయారు. తెలంగాణలో పెరిగిన 2% డిఏతో అక్కడి ఉద్యోగుల కరువు భత్యం 20% దాటిపోయింది. ఏపీ ఉద్యోగులకు మాత్రం డిఏలు అడిగే ధైర్యం కూడా లేకుండా పోయింది. గతంలో 6 నుండి 7 డిఏలు పెండింగ్లో ఉంటే పీఆర్సీతో కలిపి మాయ చేసింది ఏపీ ప్రభుత్వం. పీఆర్సీ తగ్గించి పెండింగ్ డిఏలన్నీ మంజూరు చేశామని లెక్కల్లో చూపించారు. దీంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. కానీ అక్కడ గట్టిగా అడగలేని పరిస్థితి. ఉద్యోగ సంఘ నేతలు కూడా మౌనంగా ఉండిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణలో 43% జీతాలు పెంచితే ఏపీ ఉద్యోగులు నష్టపోకూడదని అంత శాతం పెంచారు చంద్రబాబు. అప్పుడు సమానంగా ఉన్న వేతనాల్లో ఇప్పుడు లెక్కకు మించిన తేడా వచ్చేసింది. నిజానికి ఇంత జరుగుతున్నా కూడా ఉద్యోగుల్ని తన వైపు నిలబెట్టుకోవడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. కానీ పక్క రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగులకు వరాలు కురిపిస్తూ ఉండడంతో ఏపీ ఉద్యోగుల్లో మళ్లీ కదలికలు మొదలయ్యాయి. ఇదే సీఎం జగన్ కు తలనొప్పిగా తయారైందట. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ లో తెలియజేయండి.